వెల్కమ్ టు 18 న్యూస్ తెలుగు బుల్లెటిన్ ముందుగా హెడ్లైన్స్. జంగా రాఘవరెడ్డి కుమార్తె వివాహానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు. ఒక్క శాతం ఓట్లు కూడా ప్రభుత్వం కొనలేదు, హరీష్ రావు మండిపాటు. 20 రోజుల నుండి కళ్ళాల దగ్గరే ధాన్యం, కొనేవాళ్ళే లేరంటూ రైతుల ఆవేదన. కిల్లర్ గా మారిన బుల్లితెర బ్యూటీ జగతి మేడం, ఫస్ట్ లుక్ చూస్తే మతి పోవాల్సిందే. హనుమకొండలోని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి కుమార్తె వివాహానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారుడు వేమ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఒడ్లు కొనకపోవడంతో రైతులు బయటకు వచ్చి 1800-1900 క్వింటాల్లాగా అమ్ముకుంటున్నారన్నారు హరీష్ రావు. గత ప్రభుత్వంలో ధర కంటే క్వింటాలకు 400-500 తక్కువకు అమ్ముకుంటున్నారు. ఆంధ్ర నుండి దళారులు వచ్చి తక్కువ ధరకు ఒడ్లు కొనుపోతున్నారు. రేవంత్ రెడ్డి, రైతులకు ఏం మంచి చేశావు నువ్వు? రుణమాఫీ అని సగం మంది రైతులకు ఇవ్వలేదు అని మండిపడ్డారు హరీష్ రావు. ఒడ్లు కొనకవా 1800-1900 దళారులకు అమ్ముకోవట్రి. ఆంధ్రాకేళొచ్చి వాళ్ళు ఇక్కడ తెలంగాణలో వడ్లు కొనుక్కపోతురు 1800-1900, అంటే ఒక్కొక్క క్వింటాల్ మీద 300-400 నష్టమవుతుంది రైతులకు. 400-500 పోతుంది ఒక క్వింటాల్ మీద. పంట పండించడానికి కష్టపడాలి, పండించిన పంట అమ్ముకోవడానికి కూడా కష్టపడాలనా? ఇదేనా నువ్వు రైతులకు చేసే సేవ? రైతులకు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకున్నావా నువ్వు? ఏ మాట నిలబెట్టుకున్నావు చెప్పు. రుణమాఫీ అంటేవి సగం మందికి కాకపోయి అవి ఎగ్గొడుతుంది. ఇంకా 22 లక్షల మంది రైతులకు ఈ రాష్ట్రంలో ఇంకా రుణమాఫీ కాలే. దానికి అన్ని 31 రకాల కోతలు పెట్టినవు. ఆధార్ కార్డు అంటావు, రేషన్ కార్డు మీద ఒకరికే అంటావు, ఇంట్లో పిల్లగానికి నౌకరుంటి అంటావు, ఎన్పిఏ అయితే రుణమాఫీ చెయ్యా అంటావు, బా పెళ్లి కాకపోతే రుణమాఫీ చెయ్యా అంటావు, ఆధార్ కార్డు లేకపోతే రుణమాఫీ చెయ్యా అంటావు, 100 కారణాలు పెట్టి 20 రోజుల నుండి కళ్ళాల దగ్గరే ధాన్యాన్ని పోసి ఎదురు చూస్తున్నా కొనడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనగామ జాఫర్గఢ్ మండల పరిధిలోని కనూరు గ్రామంలో కళ్ళాల దగ్గరే 20 రోజులుగా ధాన్యాన్ని పోసి ఎదురు చూస్తున్నా కొనేవాళ్ళే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు సమయానికి వచ్చేదని, రైతులను ఉద్ధరిస్తారని రేవంత్ రెడ్డిని గెలిపిస్తే తిప్పలు పెడుతున్నారని వాపోయారు రైతులు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతు బంధు లేదని, బోనస్ కూడా లేదని మండిపడుతున్నారు రైతులు. తెలుగు సినిమా పరిశ్రమలోకి మరో బుల్లితెర బ్యూటీ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటివరకు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న జ్యోతి రాయ్ అలియాస్ జ్యోతి పోర్వాజ్ ఇప్పుడు వెండితెరపై సందడి చేయబోతోంది. గత కొద్ది రోజులుగా తాను తెలుగు సినిమా చేయబోతున్నట్లు హింసిస్తూ వచ్చింది జ్యోతి. ఎట్టకేలకు తన సినిమాకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. తన భర్త పూర్వాజ్ దర్శకత్వంలోనే ఈ సినిమా చేస్తున్నట్లు తెలిపింది. ఆమె భర్త ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు హీరోగానూ నటిస్తున్నాడు. భార్యాభర్తల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకు కిల్లర్ అనే టైటిల్ ఖరారు చేశారు. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కబోతున్నట్లు వెల్లడించారు. చూసారుగా ఇవాళ బుల్లెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 18 న్యూస్ తెలుగు.